స్వాతంత్ర దినోత్సవ వేడుకల పోలీసు కవాతు ప్రాక్టీస్ ను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ శనివారం రోజున పరిశీలించారు. ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశ మూవర్ణిల పతాకానికి వందనం సమర్పించే స్వాతంత్ర దినోత్సవ పవిత్ర కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని తడూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నిర్వహిస్తున్న సాయుధ బలగాల కవాతు ప్రాక్టీస్ లో భాగంగా జిల్లా సాయుధ దళాధిపతి పరేడ్ కమాండర్ గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి, ప్లాటూన్స్ కమాండేట్లుగా ఎస్ఐలు ప్రబలిక, క్రాంతి కుమార్ వ్యవహరించగా ప్లాటూన్స్ పరేడ్ లో పాల్గొన్నాయి. ప్రాక్టీస్ పరేడ్ లో భాగంగా మొదటిగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సాయుధ బలగాల పోలీసుల కవాతు ప్రాక్టీసు కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం సాయుధ బలగాల అధికారులను కవాతు సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రజనీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ¿Qué es lo que